आदि नव भारत वीर किशोर नेनु ई भारति कन्न तल्ली ननु पालन जेसी न पाल वेल्ली ई भारत मातृ गर्भमुन कोरि जन्मिंतु शत कोटि जन्ममुल ओ भारत भारती अंदुकुनवम्म शत सहस्र नमस्सुमांजलि भारत भारते श्री चरणारविंदालकु नमस्करिस्तू आहुतुलु आसीनुलु अयिनटुवंटि 77वा భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు బాలయ్య సార్ గారికి, మన కళాశాల శ్రేయోభిలాషి పెద్దలు శ్రీ సుధాకర్ సార్ గారికి, ఆనిమూత్యాల లాంటి విద్యార్థులు, అష్ట దిగ్గజాల లాంటి మన కళాశాల యువ డేరింగ్ డాషింగ్ డైనమిక్ లెక్చరర్ ఫ్యాకల్టీ, అదేవిధంగా అంకిత భావంతో పనిచేస్తున్న నాన్ టీచింగ్ అందరికీ మరొకసారి భారత 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడిచిపోయిన సందర్భంగా గత సంవత్సరం యావత్ భారతదేశం అమృత్ కాల్ అమృత ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆ ముగింపు సమావేశం ఇది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల ముగింపు ఉత్సవాలను మనం ఘనంగా కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కని విని ఎరగని రీతిలో ఈరోజు అత్యంత ఆనంద ఉత్సవాల మధ్య వైభోగంగా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. నాకు తెలిసి ఏ ప్రైవేటు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు ఇప్పుడు ఇంతమంది విద్యార్థుల మధ్య స్వాతంత్ర దినోత్సవం అనేది ఎక్కడ జరగడం లేదు. ఎగ్రేసి ఇంటికి పోతారు ఎక్కడైనా, కానీ నిజమైన స్వాతంత్ర స్ఫూర్తి విద్యార్థులు అధ్యాపకులు కలిసి జరుపుకుంటున్నటువంటి ఈ సంతోష సందర్భం కేవలం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రమే ఇది మనం చూస్తూ ఉన్నాము. మిత్రులారా, ఈ సందర్భంగా హమ్ కరే రాష్ట్ర కా ఆరాధన్, హమ్ కరే రాష్ట్ర ఆరాధన్, తనుసే మనసే ధనుసే, తను మన ధనది జీవనసే, హమ్ కరే రాష్ట్ర కా ఆరాధన్. అప్నా అతీత్ కో పడ్కర్, అప్నా ఇతిహాస్ ఉలట్కర్, అప్నా భవితవ్య కో సమజ్కర్, హమ్ కరే రాష్ట్ర కా చింతన్. చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుందాం, వర్తమానాన్ని అర్థం చేసుకుందాం, భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా భావిస్తూ ఒకప్పటి భారతదేశ గత వైభవాన్ని అంగట్లో రతనాలు అమ్మినారట ఇచట, అగ్గి పెట్టెలో పట్టు చీరలల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. ఒరుగలు రామప్ప దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ మధ్యనే వరల్డ్ యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఘనమైన చరిత్ర భారతదేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఒక పక్షిక హారముగ తన రక్త మాంసాలు కోసి ఇచ్చిన శిబి దాతలున్నారిచట, సత్యవాక్ పాలనకు సామ్రాజ్యమును వీడి సతి సుతులను అమ్మేటి హరిశ్చంద్రులున్నారిచట, పితృవాక్ పాలనకు అడవులకు వెళ్ళేటి పితృవాక్ పాలనకు ధర్మ సంస్థాపనకు అడవులకు వెళ్ళే రఘురాములున్నారిచట, కర్మానుసరణకు కైవల్య ప్రాప్తికి గీత బోధించే గోవిందులున్నారిచట, త్రిమూర్తులను సైతము పసి పిల్లలుగా మార్చి పాలిచ్చినటువంటి అనసూయలున్నారిచట, కథన రంగమునందు కత్తి జులిపించే
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పసి పిల్లవాడిని వీపులో కట్టుకొని కత్తి డాల్ చేతిలో పట్టుకొని కథన రంగములో కోదమ సింహం లాగా యుద్ధం చేసినటువంటి వీర నారి ఝాన్సీ లక్ష్మీ బాయిలు ఉన్నారు ఇక్కడ. ఒక్కరేమిటి ధైర్య సాహసాలకు మారు పేరుగా వీరాభిమన్యులు బాల చంద్రులు ఉన్నారు ఇచ్చట. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట. అగ్గిపెట్టెలో పట్టు చీరలెల్లారట. అచ్చబూచి కటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెమ్మని దీపికల్ కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా విచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్ శాంతి నివాసం సకల కళా నిలయం సర్వ వేద వేదాంత జ్ఞాన తత్వం సకల శుభకర శ్రీకర మందారం శ్రీకాంత శ్రీమంత హేమంతం ఇది మానవ సుందర సువర్ణ భారతం. భారతదేశం రత్నగర్భ జగద్గురువు ఒకప్పుడు అంగట్లో రతనాలు రాసులుగా పోసినటువంటి రత్నగర్భ భారతదేశం సుందర సువర్ణ భారతం. చాలా మంది శరణంటూ ఆశ్రయానికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది వారికి అండగా నిలిచింది ఆశ్రయం ఇచ్చింది. ఎంతో మంది వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది వారికి అండగా నిలిచింది. మనలో మనకు తగాదాలు సృష్టించి విభేదాలు కల్పించి జాతిని నిర్వీర్యం గావించి తమ గుప్పిట్లో బంధించి వందల సంవత్సరాలు బానిసత్వంలో భారత జాతిని పీల్చి పిప్పి చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు గాలి వీచింది, జాతి నిద్ర లేచింది, బొబ్బిలి కోట గర్జించింది. ఇంతకు ముందే విన్నాం, నారు పోసావా నీరు పెట్టావా, పన్నెందుకు సిస్తేందుకు కట్టాలి రా తెల్ల కుంక అని చెప్పి గర్జించినటువంటి బొబ్బిలి సింహం తాండ్ర పాపారాయుడు. కథన రంగంలో కత్తి జులిపించినటువంటి వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి. మంగళ్ పాండే తాంతియా తోపే సైనిక తిరుగుబాటు ఒక్కసారి బ్రిటిష్ వలస పాలకుల గుండెల్లో గుబులు సృష్టించింది. మత ప్రాతిపదిక పేరు మీద బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడింది. జాతి మొత్తం వందే మాతరంతో ఉద్యమాన్ని పురుకులెత్తించింది. పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ సింహ గర్జనం. లాహోర్లో బ్రిటిష్ దురాగతానికి దుర్మార్గమైన లాఠీచార్జికి పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం. స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినదించినటువంటి లోకమాన్య బాల గంగాధర్ తిలక్తో గొంతు కలిపింది యావత్ జాతి. ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం మేరా జన్మ సిద్ధ అధికార హై. ఇవ్వడమేంటి, పుట్టుకతోనే మేమంతా స్వాతంత్రం అని చెప్పి గర్జించినటువంటి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఒకవైపు, యువ శక్తి భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్ ఆత్మ బలిదానం యువతను తట్టి లేపింది. చంద్రశేఖర్ ఆజాద్ కోర్టులోకి వెళ్తే నీ పేరేమని అడిగితే ఆజాద్ అని చెప్పి చెప్పడంతో ఆయన పేరు వెనకాల ఆజాద్ అనేది చిరస్మరణీయం అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు బానిసలుగా అత్యంత దారుణంగా మీరు ట్రిపుల్ ఆర్ సినిమా చూసే ఉంటారు. యూ బ్లడీ ఇండియన్ డాగ్స్ అని చెప్పి కుక్కల్లాగా మనల్ని తిడుతూ ఉంటే, బ్రౌన్ బగ్గర్స్ అని చెప్పి అవమానిస్తూ ఉంటే, నోటి నాలుకతో బూట్లు నాకించినటువంటి దారుణమైన పరిస్థితులు భారతీయులను ఒక మనుషులు కాదు జంతువుల కంటే హీనంగా అత్యంత దుర్మార్గంగా భారతీయులను అణిచివేస్తూ ఉంటే, ఆ దురాగతాలకు ఆ దుర్మార్గాలకు ఆ అన్యాయాలకు ఆ అణచివేతకు వ్యతిరేకంగా
జాతి యావత్తు ఉద్యమం ఉవ్వేసిన ఎగిసిపడింది ఒక యువ ఉత్సవం ముందుకొస్తే మన దగ్గర కూడా అల్లూరి సీతారామరాజు గుండు కేంద్రంగా గుండె నిలిపినటువంటి ఆంధ్ర కేసరి టంగుటూరి గోండ్రు బెబ్బులి కొమరం భీమ్ మొత్తం యావత్ భారతదేశమే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంటే ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేసి ఒకవైపు బ్రిటిష్ వారిపై దండయాత్రకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విరోచిత పోరాటాన్ని కొనసాగిస్తే మరొకవైపు అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ పండిత్ నెహ్రూ మొదలైనటువంటి నాయకుల నేతృత్వంలో అహింసా పద్ధతిలో సత్యాగ్రహ పోరాటం ఒకవైపు జరుగుతూ ఉంటే లాఠీ దెబ్బలు పూల చెన్లు చెరసాలల్ పెళ్లి వారిండు ఏ కాఠిన్యంబైన సుఖానుభవమే గాంధీ పాఠశాలలో పాఠం గుల్పటించు సమరయోధులకు తద్బ్రహ్మాస్త్ర సంధానమే పీఠంబుల్ కదిలించి సీమలకం పెన్ శ్వేత సమ్రాట్టులన్ తుపాకీ తూటాలకు గుండెను ఎదురు పెట్టినటువంటి సంఘటన ప్రపంచంలో ఇక్కడ లేదు. లాఠీ దెబ్బలు పూల చెల్లలాగా అనుభవించినటువంటి స్వాతంత్ర సమరయోధులు, అదే విధంగా ఉరి కంబాలను సంతోషంగా కౌగిలించుకున్నటువంటి ఆ అమరవీరులు, ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైనటువంటి స్వాతంత్ర పోరాటం, మన కోసం ఈ జెండా ఎగరవేయడం కోసం, ఈ స్వాతంత్రాన్ని మనకు అందించడం కోసం తమ జీవన సర్వస్వాన్ని త్యాగం చేసి వాళ్ళ త్యాగాల ఫలితంగా నేతాజీ సాహసానికి, బాపూజీ సత్యాగ్రహానికి తెల్ల దొరతనం తోక ముడిచింది, స్వాతంత్రం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది, బానిసత్వం పోయింది, భరత మాత మురిసింది. నీదేనో ఈ సమస్త భారతము తండ్రి, స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి ఇక లేడోయి ఏ ప్రభు, నీదేనో ఈ సమస్త భారతము తండ్రి, పాలించంగదో ఈ ప్రపంచాదర్శంబుగా, నీ వైదుష్య ప్రతిభా విశేషముల్ విశ్వం వెళ్ళ కీర్తింపగనని చెప్పి భారత జాతి మొత్తం స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నటువంటి శుభతరుణం ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఏ జెండా ఎగరవేయడానికి ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఒక కార్యాలయం పైన జెండా ఎగరేయాలంటే బ్రిటిష్ ప్రాణం అభిమానం అని చెప్పి ఏ జెండా ఆ రోజు ఎగరవేయడానికి తన ప్రాణాలను త్యాగం చేసి అయినా సరే జెండాలు ఎగరేయడానికి ప్రయత్నం చేసిన సమరయోధులు, ఆ జెండా విలువను మనం గుర్తించాలి. ఈరోజు స్వేచ్ఛగా సంబరాలు జరుపుకుంటూ అడుగడుగున జెండా ఎగరేసుకుంటూ ఉన్నాం, కానీ ఆ రోజు జెండా ఎగరేయడానికి కూడా వీల్లేనటువంటి దారుణమైన పరిస్థితిలో వందే మాతరం కూడా అనడానికి వీల్లేదని చెప్పి మన తెలుగువాడు రామచంద్రరావు జైల్లో బంధించి కొరడాలతో కొడుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బకు వందే మాతరం అని చెప్పిండట. అరే నువ్వు వందే మాతరం అనొద్దురా అని చెప్పి కొడుతూ ఉంటే చనిపోయినా పర్వాలేదు నేను వందే మాతరం అంటా అని చెప్పి ఒక్కొక్క దెబ్బకు వందే మాతరం అంటే ఆయన పేరే వందే మాతరం శ్రీమాత్రం అయిపోయింది. ఒక్కొక్క వీర గాథలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ఈ జెండాను ఎగరేసే దాని గౌరవాన్ని మనం ఈరోజు సమాజానికి, యువతరానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు 15 ఆగస్టు అంటే ఇదొక సెలవు, ఇంట్లో కూర్చోవచ్చు, టీవీ చూడవచ్చు, సినిమాకు వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ ఉన్నారు, కానీ కనీసం మనం త్యాగం చేయకపోయినా ఆ స్వాతంత్ర సమర యోధులను గుర్తుంచుకోకపోతే, జ్ఞాపకం చేసుకోకపోతే ఈ జాతి మనల్ని క్షమించదు. అందుకే జాతీయ గీతము పాడుటకు సిగ్గంట, జెండాకు వందనము చేయుటకు సిగ్గంట, ప్రార్థనా గీతము పాడుటకు సిగ్గంట, పంతులకు దండము పెట్టుటకు సిగ్గంట, జాతీయ తీమాయరా సోదరా, జాతి ఎటు పోతున్నదో సోదరా. చూస్తూ ఉంటాము
మన దగ్గర కాదు ప్రభుత్వ జూనియర్ కళాశాల కలవకుర్తి విద్యార్థులు దానికి మినహాయింపు ఇక్కడ నిండైన దేశభక్తి జాతీయ భావాలు కలిగి ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి ఇక్కడ అధ్యాపకులు విద్యార్థులు ఇంత సంఖ్యలో ఈరోజు నాకు సెలవు దినం కాదు ఇంకొక పర్వదినం యావత్ భారత జాతి గర్వంగా జరుపుకోవాల్సినటువంటి ఒక జాతీయ పండుగలాగా ఈరోజు మా విద్యార్థులంతా తయారై రావడం చాలా సంతోషించదగ్గ విషయం జెండా జాతికి జీవకర్ర సమత చిన్నము సర్వస్వంబు ఈ జెండా వంపు సహింపజాలని శిరచ్ఛేదనంబు లేలెమ్మి కంచెండాడన్వలె శాంతి ఘాతుకుల జేజేలెల్ల జేజేలతో కొండాడన్వలె విశ్వ విశ్రుత భవత్కోదండ పాండిత్యముల్ అందుకే జెండాను గౌరవించాలి జాతిని గౌరవించినట్టే అది జాతి మానం ప్రాణం అభిమానం జాతీయ జెండా కాబట్టి జాతీయ చిహ్నాలను గౌరవించడం ఈరోజు సమస్త రోగాలకు మందు ఒకటే అన్నట్టు ఈరోజు దేశంలో అవినీతి అరాచకం అన్యాయాలు పెచ్చుమీరి పోరుతూ ఉంటే మర్డర్లు మానభంగాలు హత్యలు హైజాకులు నిత్య కృత్యాలుగా ఈరోజు జరుగుతూ ఉంటే అన్నిటికీ ఏకైక పరిష్కారం ఏమిటి అంటే నిండైన దేశభక్తి దేశభక్తి కనుక ఉంటేవాడు అన్యాయం చేయడు అవినీతికి పాల్పడడు కాబట్టి దేశానికి అవమానకరంగా ప్రవర్తించడు దేశ గౌరవాన్ని పెంచుతాడు కాబట్టి ఇది ఎవరు చేస్తూ ఉన్నారు అంటే దేశం మీద గౌరవం లేనివాడు దేశభక్తి లేనివాడు దేశాన్ని ప్రేమించని వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గాలు కాబట్టి ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాలను మనం గుర్తుంచుకొని కనీసం మనం త్యాగాలు చేయకపోయినా దేశానికి అపకీర్తి పాలు చేయకుండా మనం దేశాన్ని కాపాడుకుందాం విద్యార్థులుగా మీరు ఈ దేశభక్తిని నింపుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు అది నిలబడితే 10 మందికి సహాయపడితే అదే గొప్ప దేశ సేవ అవుతుంది కాబట్టి బాగా చదువుకొని మనం పాస్ అయ్యి మన కాళ్ళ మీద మనం నిలబడడమే కాదు 10 మందికి మనం ఆదర్శంగా ఒక్కరికి ఇద్దరికైనా సహాయం చేసే విధంగా ముందు వెళ్ళాలని చెప్పి ఈ జాతీయ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర స్ఫూర్తిని ఎగరవే ఎగరవే జాతీయ జెండా అఖండ భరతావని గుండెల్లో నిండా నీ కీర్తి చంద్రికలు దశ దిశలు తెలియ నీ ధైర్య సాహసము గగనానికెగయ శాంతి సౌభాగ్యాలు సమృద్ధి గుండా సౌభ్రాతృత్వము వెళ్ళి విరియ అన్నదమ్ముల వలె ప్రజలంతా కలిసిమెలిసి జీవించ ఆనంద ఉత్సాహాలు ఉప్పొంగి పొంగ ఎగరవే ఎగరవే జాతీయ జెండా అఖండ భరతావని గుండెల నిండా నిండైన దేశభక్తిని గుండెల నిండా నింపుకొని మరొకసారి ఆ స్వాతంత్ర స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి విద్యార్థులందరికీ తెలియజేసుకుంటూ బలో స్వతంత్ర భారత్కి జై బలో స్వతంత్ర భారత్కి జై బలో స్వతంత్ర భారత్కి జై సామాన్య రకంగా ఒకవైపు బాలేష్ సారు ఒకవైపు సుధాకర్ సారు నిరంతరం వస్తూనే ఉన్నారు వార్తా పడుతుండగా మరొక చీఫ్ గెస్ట్ మనకు రాబోతున్నారు భవిష్యత్తులో మీరు వాళ్ళను ఇలాంటి వ్యక్తులను అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని నిర్వహించుకునే సందర్భం ఉంది మన పక్కనే కోర్టు ఉంది మున్సిపల్ కోర్టు తాలూకా స్థాయి కోర్టు ఉంది ఇక్కడ ఆ కోర్టు జడ్జీలు శ్రీదేవి మేడము కావ్య మేడము సీనియర్ సివిల్ జడ్జి జూనియర్ సివిల్ జడ్జి గారు వచ్చేస్తారు మీరు సత్యంగా చదవాలి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి భారత వనిలోన ముద్దు బిడ్డలు వెలగాలి ఈ టైప్ లో మీరు నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ మహాత్మా గాంధీకి నెహ్రూ జీకి పటేల్ జీకి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి సరోజినీ దేవికి ఈ టైప్ లో ఉండాలి చూడండి కలకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సాధారణంగా విద్యార్థులైన కలకల బృందంతో స్వాగతం కలకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక 70 సంవత్సరాల యొక్క చరిత్ర ఉన్నటువంటి కళాశాల ఇది మా బాలేశ్వర్ గారు ఈ కళాశాలలోనే రిటైర్ అయినటువంటి ఇందులక్ష్మి గారు మా కుమారులు సుధాకర్ సార్ గారు ఈ కళాశాలలోనే కాంగ్రెస్ భోజనం చేసి ఇక్కడనే రిటైర్ అయినటువంటి వ్యక్తులు మా గౌరవ ప్రిన్సిపాల్ సారు సురేంద్ర రెడ్డి సార్ గారు మా వేణే సార్ వైస్ ప్రిన్సిపాల్ సారు మా తమ్ముడు ప్రశాంత్ అడ్వకేట్ అండ్ గైడెన్
కదలకెడు ఈ కలగుర్తి పంతమున అన్యాయం ఎక్కడ జరిగితే ప్రశ్నించడానికి నేనున్నానని చెప్పడని అనేక సందర్భాల్లో కూడా ముందుకు వచ్చిన వ్యక్తులు మా నయన్ సారు శ్రీనివాస్ రెడ్డి సారు మా రమకాంత్ సారు శ్రీనివాస్ సారు మా అజిత్ సార్ చూస్తుంటే మాకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కనిపించాడు కనిపిస్తున్నాడు మా స్వాతంత్ర ఉత్సవాలకు మనం పిలవగానే అంగీకరించి ఇచ్చేసినటువంటి పెద్దలు కలవకృతి సీనియర్ జడ్జ్ జూనియర్ జడ్జ్ మేడమ్స్ కు సాదర సహృదయ స్వాగతం సుస్వాగతం వేర్ టీచింగ్ బికమ్స్ ప్యాషన్ యాజ్ యు నో దేర్ ఆర్ సమ్ నోబుల్ ప్రొఫెషన్స్ ఇన్ ద సొసైటీ టీచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద నోబుల్ ప్రొఫెషన్ and as well as the advocate lawyer there are four pillars of democracy legislative executive judiciary and of course media but among them I think the most powerful pillar of the society undoubtedly is judiciary even if injustice is done to any politician only way is to approach judiciary sadharana prajalaku anyayam jarigina even prabhutva అధికారులకు అధినేతలకు అన్యాయం జరిగిన వెళ్ళాల్సిన ఒకే ఒక మార్గం న్యాయస్థానం మరి ఎందుకో పెద్దలు మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్న గొప్ప ఆదర్శాలను సమాజానికి అందించిన మన పెద్దలు మాతృత్వానికి మొదటి స్థానం అది మాటల్లో చెప్పలేనటువంటిది చాలా మంది చెప్తారు భగవంతుడు సంకల్ప మాత్రం చేత ఏదైనా చేయగలిగిన శక్తి ఉండి అవతారం ఎందుకు ధరిస్తాడు అని చెప్పి అడిగితే దానికి సమాధానం ఆ మాతృత్వ అనుభూతి తల్లి ప్రేమను పొందడానికే భగవంతుడు కూడా పిల్లవాడిలాగా జన్మ ఎత్తడం జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు తల్లి యొక్క స్థానం అంత గొప్పది అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకుమ్మ అమ్మ ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకుమ్మ అమ్మ ఈ లోకమనే ఇద్దరు చాలా ముచ్చటగా ఆ న్యాయ దేవతలు కనిపించినట్టు మనకు కనిపిస్తూ ఉంది మా విద్యార్థులకు ఒక స్ఫూర్తి ప్రదాతలుగా ఈరోజు ఆకాశంలో సగం అంతా సగం ఆడపిల్లలు అభివృద్ధి చెందకుండా సమాజ అభివృద్ధి అనేది సాధ్యం కాదు అందుకనే ఈరోజు వారు మన మధ్యలో ఉండడం ద మియర్ ప్రజెన్స్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ అవర్ స్టూడెంట్స్ వారు ఒక కొత్త ఒరవడికి ఈ కేవలం పేరుకు మాత్రమే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా అందరినీ ఆహ్వానించి కలవకుర్తిలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆహ్వానాన్ని పంపి ఈరోజు వారి సమక్షంలో జెండా ఎగరవేయడం అనేది వారి గొప్ప హృదయానికి ఒక కొత్త ఆదర్శానికి నిదర్శనంగా మనం భావిస్తూ వారు మన కళాశాల విద్యార్థులకు కొన్ని మంచి మాటలు వారి ద్వారా విందాం మరొకసారి ప్రత్యేక సమయాన్ని మాకు చాలా బిజీగా ఉంటారు మనకు తెలుసు ఎందుకంటే నేరాలు
గుటల్ గుటల్గా పెరిగిపోతూ ఉన్నాయి. న్యాయస్థానాలు అంతే ఉన్నాయి. మరి వారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ గతంలో కూడా మనం జడ్జిలను ఆహ్వానించుకున్నాం. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తప్పకుండా వారు మన విద్యార్థులను ఉద్దేశించి ఇవ్వాలని చెప్పి వారిని ఈ సందర్భంగా కోరుతూ మరి వారి మాటలు ముందు ఐ రిక్వెస్ట్ కావ్యా మేడం టు బ్లెస్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ రాగానే ప్రిన్సిపల్ గారు చెప్పారు బాయ్స్ అంటే గర్ల్స్ ఫ్రెండ్ ఎక్కువ అని చెప్పి, లైక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మేడం కానీ నేను కానీ మీ అందరికి ఇన్స్పిరేషన్ లాగా నిలవాలి. ఉంటామా? అందరు బాగా చదువుకోండి. మీరు డిసైడ్ అవ్వండి మీ కెరియర్ ఏమి అవ్వాలి అనేది మీరు సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకొని ఇంటర్ చదివేస్తామా డిగ్రీ చదివేస్తామా అది చదివేస్తామని కాకుండా గోల్ సెట్ చేసుకుని దానికి ఏం కావాలి అని చెప్పి మీరు రీసెర్చ్ చేసేసి దాని ప్రకారంగా వెళ్ళండి. మాకు డైలీ రోజు ఒక కంపల్సరీగా ఒక అమ్మాయి వచ్చి మాకు 164 స్టేట్మెంట్స్ అని ఉంటాయి. డైలీ ఒక అమ్మాయి వచ్చి మోసిపోయా అని చెప్తూ ఉంటుంది. మీరు ఆ లిస్టులో పడదు. వస్తారు, ఒక స్టోరీ చెప్తారు, మోసిపోయాం అని చెప్తారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, ఇంట్లో వారు తీసుకుంటారు. అట్లా కాకుండా మీరు ఆ కేటగిరీలోకి పడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. లేదా ఉంటారా? నా లైఫ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను ఏ ఎగ్జామ్ 3 times రాస్తే నాకు వచ్చింది. ఫస్ట్ టైం రాలేదు. సెకండ్ టైం ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో పోయింది. మాకు 3 stages ఉంటాయి. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో పోయింది, సెకండ్ టైం అసలుకి రాలేదు, థర్డ్ టైం చేస్తే నాకు అప్పుడు వచ్చింది. సో నేను చేయగలను అంటే మీరు అందరు చేయగలరు. ఓన్లీ థింగ్ ఫోకస్ ఉండాలి. నా ఫ్రెండ్స్ ఏమో మొత్తం అమెరికా వెళ్ళిపోయి లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. నేనేమో ఇంట్లో కూర్చొని ఇంకా పాకెట్ మనీ కోసం మా పేరెంట్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఏం అవ్వాలి, ఎన్ని హర్డల్స్ రావాలి లైఫ్ రావాలి అండి లైఫ్లో, కానీ మీరు ఒకటి డిసైడ్ అయితే ఎవరు ఏమన్నా కూడా మీరు దాని మీదే ఫోకస్ చేసుకొని చదువుకొని పొజిషన్కి రండి. ఇది మేము ఈజీగా మాకు కేక్ ఆఫ్లో రాలేదు కదా, కరెక్టే కదా? ఒక 1000s of competition ఉంటుంది. అవన్నీ చేసి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి అప్పుడు మేము ఈ పొజిషన్లో వచ్చాం. రేపు మీరు కూడా ఇదే ప్లేస్లో కూర్చొని మిమ్మల్ని వేరే వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఓకేనా? Thank you, madam, for your short and sweet message. It is also applicable to our boys. Meeku anko andariki Abdul Kalam gar cheppinattu kalalu kanandi vaatni saakaram chesukodaniki nirantaram prayatninchandi. Kalame kalisi raada kalaye nijamai kanula mundara nilichipoda. ఆశయంతో మీరు అడుగు ముందుకు వేస్తే ఆకాశమే అంది రాదా, అవరోధమే తొలగిపోదా. పట్టుదలతో మీరు గట్టిగా కృషి చేస్తే అసాధ్యమే సాధ్యమైపోదా, మరి అవకాశమే అంది రాదా అన్నట్టు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ వెన్ యు ఆర్ డిటర్మైన్డ్. కాబట్టి అలాంటి పట్టుదల మేడం గారు చక్కగా చెప్పారు. ఆశయం ఉంటే ఏది అసాధ్యం కాదు, పట్టుదల ఉంటే ఏది సాధించకుండా పోదు. కాబట్టి వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. ముఖ్యంగా అమ్మాయిల గురించి ఎందుకు స్ట్రెస్ చేసిందంటే అది అవసరం కాబట్టి. ముదితలు నేర్వగా రాని విద్యలు కలవే ముద్దాన నేర్పించినాను. ఈరోజు ఆకాశంలో, అంతరిక్షంలో, సైన్యంలో, అన్ని రంగాలలో, వ్యాపారంలో ఈరోజు మహిళలు దూసుకుపోతూ ఉన్నారు. మహిళా శక్తి లేచింది, మహిళా లోకం దద్దరిల్లింది, పురుష ప్రపంచం అని 50 సంవత్సరాల క్రితమే చెప్పినా ఈరోజు అది నిజమవుతూ ఉంది. అన్ని రంగాలలో భారత్కి భేటీ అని చెప్పి అద్భుతమైన పాటలు కూడా చూస్తూ ఉన్నాం. గగనానికి ఎగిరి ఈరోజు యుద్ధ రంగంలో కూడా అద్భుత విన్యాసాలు సృష్టిస్తూ అటు శాస్త్ర, సాంకేతిక, వ్యాపార, రాజకీయ ఏ రంగంలో అయినా మేము తీసుకోమని చెప్పి భారతదేశము మహిళ ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి దానికి మన ముందున్నటువంటి ఇద్దరు సీనియర్ జడ్జ్ అండ్ జూనియర్ జడ్జ్ మేడమ్స్ నిదర్శనం. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్. నౌ ఐ రిక్వెస్ట్ సీనియర్ సివిల్ జడ్జి గారు మేడం శ్రీదేవి గారు టు బ్లెస్ దిస్ అకేషన్. ముందుగా
कार्यक्रम की ना सिस्टर की मुख्य अतिथि आह्वाना अच्छी प्रिंसिपल सिबंदी अलगे यजमा कॉलेज पिल अभिनंदनजे 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నగా షార్ట్ స్వీట్ స్పీచ్ ఇద్దాము. ఎందుకంటే నేను 16 లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా రంగారెడ్డిలో చేశాను. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు మన ప్రిన్సిపల్ సార్ కాలేజెస్లో ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి నేను కండక్ట్ చేసుకుంటేదాన్ని. ప్రతి కాలేజ్లో కూడాను నాకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చినవారు, మేడం మీరు రావాలి, పిల్లల్లో అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి, అసలు భయం అనేది తెలియకుండా ఉంది, వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా ఉంది, తల్లిదండ్రులు ఎంత కష్టపడి కాలేజీకి పంపిస్తుంటే వాళ్ళు డ్రగ్స్ అలవాటు అవుతున్నారు, ఆడపిల్లలు ఈ ఎఫెక్షన్స్ అని చెప్పేసి ఎలో పైపోతున్నారు, తర్వాత కోర్టు చుట్టూ పోలీసు చుట్టూ తిరుగుతున్నారు. ఈ సంస్కృతి నుంచి వాళ్ళని దూరంగా పెట్టాలంటే మీలాంటి వాళ్ళు వచ్చి నాలుగు ముక్కలు చెప్పాలి, కొంచెం అవేర్నెస్ కూడా తెలియజేయాలి అనేసి. ఇందులో మీరు ఎవరు కూడా కోర్టు పోలీస్ స్టేషన్లు చూస్తుంటారు అనుకుంటున్నారు నేను, ఎందుకంటే ఆ అవసరం కూడా మీకు. ఒకవేళ కోర్టు పోలీస్ స్టేషన్ చూడాలనుకుంటే యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, జడ్జి, అడ్వకేట్ అలాగే మీరు కోర్టుకి పోలీస్ స్టేషన్ కి రావాలి. ఒక అక్యూజ్డ్ గాను ఒక విక్టిమ్ గాను మీరు ఎవ్వరు రాకూడదు అనేది నా బల అంటే నా చాలా. ఈ మధ్య కాలంలో మీరంతా భారత పౌరులు. మా జనరేషన్ చూసుకుంటే ఉండేవి టీవీస్, ఉండేవి ఫోన్స్, ఉండేవి ఒక ల్యాండ్ లైన్ లో ఫోన్ వచ్చిందంటే ఒక కార్డ్స్ ఉండేవి, ఉత్తరం రాసే వాళ్ళం ఎలా ఉన్నారంటే. ఆ రోజులు పోయాయి, పోస్ట్ మ్యాన్ వచ్చాడు గ్రీటింగ్ కార్డ్ తెచ్చాడంటే ఎంతో హ్యాపీగా ఉండేది. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, నా అపాయింట్మెంట్ 2008 లో జరిగింది, నా అపాయింట్మెంట్ అనేది నాకు అప్పుడు ఇంటర్నెట్ లేదు హైకోర్టులో, అప్పుడు పోస్ట్ లో వచ్చింది నాకు అపాయింట్మెంట్ లెటర్. అలాంటి దీనిలోంచి ఇప్పుడు అంతా అడ్వాన్స్ అయ్యాం మనం, బట్ అది ఒక రకంగా చెడు చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటున్నాయి, సెల్ ఫోన్స్ చూసి విష సంస్కృతిని మనం గ్రాప్ అంటే దాన్ని నేర్చుకుంటాం, తొందరగా చెడుకి ఆకర్షించబడతాం. ముఖ్యంగా టీనేజ్ లో 18th ఇయర్ వరకు కూడా చాలా క్రూషియల్ గా ఉంటుంది. 18th ఇయర్ లో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ మీకు ఆల్రెడీ సైన్స్ టీచర్స్ ఉంటే చెప్పుకుండొచ్చు. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. సరే ఇప్పుడు అప్పటి రోజుల్లో టీవీ అందరూ కూర్చొని చూసే టైప్ ఉండేది, ఇప్పుడు ఒక్కొక్క ఒక మొబైల్ ఫోన్ ఒక దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ చెడు ఆకర్షిస్తూ ఇంకా ఏదో అమ్మాయితో లవ్ అయిపోయాడు అని చెప్పి ఎలోప్ అవుతూ. ఇప్పుడు మా జూనియర్ సివిల్ జడ్జి మేడం చెప్తున్నట్టు రోజు ఒక 45 అమ్మాయిలు 160 వస్తాయి, ఎందుకంటే లవ్ అని చెప్పారు, మమ్మల్ని ఆకర్షించుకున్నారు, మేము లవ్లో పడ్డా. కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఇవన్నీ పెట్టుకుంటే కనుక లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుంది. కోర్టుకు వచ్చి కోర్టు చుట్టూ తిరగాలి, కాలేజ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, ఇలాంటివి ఏమి మనం దగ్గరకు రానికూడదు. ముందు మనం ఫస్ట్ ఒక అంబిషన్ అనేది ఒక గోల్ అనేది తను చెప్పినట్టు ఫిక్స్ చేసుకోవాలి. అది చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా టీచర్స్ ఇంపార్టెంట్. ఈరోజు టీచర్స్ ఉండటం వల్ల మేము ఈ స్టేజ్లో ఉన్నాం, మేమేదో అక్కడి నుంచి వచ్చామంటే ఆ టీచర్స్ మాకు చెప్పిన మంచి ముందును మేము అది అలా గ్రాస్ప్ చేసుకున్నాం. ఆ రోజు టీచర్ ఇలా ఉండమన్నారు చెప్పారు, ఇలా వద్దని చెప్పారు. మరి మొదటి గురువు అమ్మ అంటారు, అమ్మ కొంతవరకే, కానీ మనం ఈ పొజిషన్కి వచ్చే వరకు ఈ పొజిషన్కి వచ్చాం కదా, దానికి కారణం ఎవరు? టీచర్స్. వాళ్ళు టీచ్ చేసే విధానము మమ్మల్ని ఎలాగ సరిదిద్దాలి అనేది కూడా మీ లెక్చరర్స్ ఇంత మంచి లెక్చరర్. అసలు గవర్నమెంట్ కాలేజ్లో క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉంటారు. నేనైతే నా పిల్లలకి కూడా చెప్తాను, ఎందుకు ప్రైవేట్ స్కూల్, అందరూ బీఎడ్ చేసి కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకొని ఒక లెక్చరర్ పోస్ట్లో ఉంటారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, మంచి చెడు అనేది కూడా వాళ్ళకి. అంటే ప్రైవేట్ కాలేజీగా నేను కించపరచడం లేదు, బట్ ఇంత మంచి లెక్చరర్స్ ఉన్నారు, ఇంత మంచి కాలేజ్. ఇప్పుడే చెప్పారు ప్రిన్సిపల్ సార్, అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు అనేసి. ఈరోజు చెప్పారు ఆకాశం నుంచి భూమి వరకు అంత సగం సగం సగం, రాజకీయాల్లో సగం ఉందంటున్నారు, కానీ ఇంకా మాకు ఆ బిల్లు రాలేదు, దానికోసం నేను మాట్లాడను. కానీ మా జుడిషియరీలో 70% ఉన్నాం మేము, 70% హార్డ్ వర్క్తో డెడికేషన్. ఒకప్పుడు 10th 12th డిగ్రీలో అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళం మేము, అక్కడ కూర్చొని వచ్చి ఇలా చూసిపోలే, ఎందుకు మనమైనా చీఫ్ గెస్ట్గా వెళ్ళొచ్చు కదా, అది అప్పటి నుంచి తోడత ఇది చేస్తూ వచ్చేది. ఇంట్లో సరే ప్రొఫెషన్, ఫాదర్ ప్రొఫెషన్ ఉందని నేను తీసుకున్నాను, కోర్టుకు వచ్చి చూశాను, సరే ఆ సీట్ వెళ్దాం. క్రౌన్ చైర్ అనేది ఎవరికి దొరకదు, ఎన్ని చేసే ఏదైనా చేయొచ్చు, క్రౌన్ చైర్ మీద వెళ్ళాలి అనేది ఒకటి అంబిషన్ నాకు నేను ఫిక్స్ చేసుకున్నాను ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లా.
చేసినాక ఫస్ట్ అటెంప్ట్ తో తన అన్నట్టు నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళా నాది ఇంటర్వ్యూలో పోయింది కానీ నేను దాన్ని వదిలేలే సెకండ్ టైం ఎందుకు రాదు 18 అవర్స్ కష్టపడ్డాను థౌజండ్స్ థౌజండ్స్ ఉంటారు ఎంత కష్టపడి కోచింగ్ తీసుకుని వచ్చి వాళ్ళల్లో మమ్మల్ని సెలెక్ట్ చేశారంటే 70% అమ్మాయిలు మేము లేడీ ఆఫీసర్స్ ఉన్నాం జుడిషియరీలో తెలంగాణ జుడిషియరీ తీసుకోండి ఆంధ్ర జుడిషియరీ తీసుకోండి 70% ఎందుకుంటామంటే డెడికేషన్ గా చదువుతాము ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటాము ఇంకోటి ఏంటంటే ఈ ఏజ్ లో ఎక్కువగా అబ్దుల్ కలాం వివేకానంద బుక్స్ నేను ఎక్కువ చదివేదాన్ని అది చదివితే ఒక తెలియని ఒక ఇన్స్పిరేషన్ మనలో మనకి డెవలప్ అయిపోతుంది ఇప్పుడు చెడు అనేది చూసాను అనుకోండి తప్పని దానిపై వెళ్తాం అది మంచి చేయాలి రెండు రోజులు వివేకానంద చదువుతారు ఏంది అసలు దిక్కు రావట్లేదని ఏదో యూట్యూబ్ లో ఏదో చూసుకుంటారు రీల్స్ రోల్స్ అయ్యో ఉంటాయి అది కాదు ఒక నాలుగు రోజులు చదివితే దానికి అడిక్ట్ అవుతాం అంటే మంచిగా ఆటోమేటిక్ గా మనం అది స్లోగా అడిక్ట్ అవుతాం కానీ మంచిగా అడిక్ట్ అవడం వల్ల ఈ రోజు ఈ పొజిషన్ లో వచ్చాం ఈ రోజుకి మాట్లాడుతున్నాం నా మాటలు మీరు ఉంటున్నారు మాకంటే ఏజ్ లో పెద్ద వాళ్ళైన ప్రిన్సిపల్ సార్ వీళ్ళంతా మమ్మల్ని గౌరవిస్తున్నారు బికాస్ మేము కష్టపడ్డాము ఒక ఒక స్టేజ్ కి రీచ్ అయ్యాము సార్ అంటూ భారతదేశంలో ఒకే ఒక వ్యవస్థ ఉన్నది అది ఇప్పుడు ప్రెసెంట్ సర్వైవ్ అవుతున్నారు ప్రజలు అంటేనే న్యాయ వ్యవస్థ ఆ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము అంటే కారణం ఏంటంటే డెడికేషన్ అనేది హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ఈ టైంలో 18 ఇయర్స్ లోపల మనకి ఏవో ఏవో వస్తుంటాయి ఫ్రెండ్స్ వల్ల అనుకోవచ్చు ఇంకేదో ఇంకేదో అనుకున్నా మనం దేన్ని కూడా పక్కన పెట్టేయాలి ఏది పట్టించుకోకూడదు ఇంకోటి నాట్ ఓన్లీ జడ్జ్ లాయర్ ఈ ప్రొఫెషన్ కాదు ఎనీ ప్రొఫెషన్ టీచర్ అవ్వచ్చు లెక్చరర్ అవ్వచ్చు బ్యూటీషియన్ అవ్వచ్చు మెకానిక్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు ఏదైనా సరే మన ప్రొఫెషన్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు బ్యూటీషియన్ టైలర్ లో తీసుకోండి ఆ పిల్లలు ఆడపిల్లలు చెప్తున్నా బొటిక్స్ నడిపిస్తున్నారు ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆ బొటిక్స్ కి వెళ్తున్నారు అలా మీరు ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఇంకోటి మ్యారేజ్ అయినాక ఈ రోజుల్లో మ్యారేజ్ అయినాక నెంబర్ ఆఫ్ విడాకుల కేసులు మా దగ్గరికి వస్తున్నాయి డివోర్స్ కేసెస్ ఎందుకంటే ఆర్థిక స్వతంత్రం లేదు అమ్మాయిలకి ఇండిపెండెంట్ అంటే ఆర్థికంగా వాళ్ళకి వాళ్ళు ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేక అన్ని భర్తకి చేసి ఆపుతారు అలాంటప్పుడు ఆటోమేటిక్ ఐ మీన్ ఎల్లో వీళ్ళు తప్పు ఉంటుంది అదే అవన్నీ పక్కన పెట్టినా సరే ఆర్థికంగా నిలదొక్కుంటే కనుక ఏ గొడవలు వచ్చినా సరే రేపు పొద్దున విడాకులైనా సరే పిల్లల్ని పోషించుకునే స్వామి ఇంతెందుకు మన కరోనాలో ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి ఒక్కొక్క సింగిల్ పేరెంట్ అయిపోయిన పిల్లల పరిస్థితి ఇప్పుడు చాలా వరకు మేమే ఆర్ఫనేజ్ లో పెట్టించాం ఎందుకంటే తల్లికి ఒక హోమ్ లో పెట్టించాము పిల్లలకి ఆర్ఫనేజ్ లో పెట్టించాం ఎందుకంటే తల్లి తనకే ఆర్థిక స్వతంత్రం తనకే తినే పరిస్థితి లేదు ఇంకా పిల్లలకి పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళిద్దరికి అట్లా చేసాం అది రాకూడదు ఇంకా ఇలాంటి విపత్తులు మనకి చాలా వస్తాయి ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేసి ఈ వైరస్ అనేది మనకి వస్తూ ఉంటుంది సో ముందు జాగ్రత్తగా మనకి మనం నిలదొక్కుకోవాలి ఆర్థికంగా మంచిగా స్ట్రాంగ్ గా ఉండాలి ఫ్యామిలీని ముందుకు నడిపించాలి ఆ బాధ్యతలను తీసుకుంటేనే ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అది ఇప్పుడు ఇంత కష్టపడి మీ అమ్మలు నాన్నలు ఎక్కడో వర్క్ చేసుకుంటారు లేకపోతే కూలి పనులు పోలేదు ఇంకెక్కడికో ఇంకెక్కడికో మిమ్మల్ని చదివిస్తున్నారంటే దానికి కారణం మీరు మంచిగా ఉండాలి లేదా వారి మీద వచ్చేస్తారు అది చదువుకుంటే రాదు కదా మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పెంచి పోషించి చదివించి కష్టపడి కష్టపడుతున్నారు సో మీరు కూడా వాళ్ళ ఆశల ఒమ్ము చేయకుండా మీరు కూడా ఒక గోల్ డిసైడ్ చేసుకోవాలి ఆ గోల్ వచ్చే వరకు పోరాడాలి ఒక అంబిషన్ అనేది ఉండాలి ఏదో వచ్చామా చదివా అకాడమిక్ గా మ్యాథ్స్ వచ్చా సైన్స్ వచ్చా అట్లా కాకుండా పేపర్ రీడింగ్ ఇంపార్టెంట్ నేను ఒక 4 డేస్ బ్యాక్ ఒక పేపర్ చదివాను దాంట్లో ఆడపిల్లల నిష్పత్తి అనేది మగపిల్లల నిష్పత్తి అనేది 97 వరకు పడిపోతుంది అంటే 8 6 డేస్ లో కడుపులో ఉన్న ఆడపిల్లని చదివేస్తున్నారు ఎందుకంటే ఆడపిల్ల పుడితే మాకు కష్టాలు అని చెప్పి 8 జిల్లాలు తెలంగాణలో 4-5 డేస్ బ్యాక్ ఫైవ్ నాట్ రాదు ఆ పేపర్ లో చదివినాక చాలా బాధ అనిపించింది ఈ రోజు మేము ఆడపిల్లల మీద నేను మా పేరెంట్స్ కి పిక్ గర్ల్ చేయండి నా తర్వాత బ్రదర్ మరి నన్ను ఆ రోజు మా అమ్మ అట్లా చేస్తుంటే కనుక ఈ రోజు నేను వచ్చి మీ ముందులో మాట్లాడగలిగాను అన్న కాదు కదా తల్లి కానీ తండ్రి కానీ డాక్టర్ కానీ అవాసం చేస్తున్న వాళ్ళు కానీ ఆడపిల్ల ఉంది కడుపులో చిరిమేద్దామని ఎందుకు ఆలోచించట్లేదు అది ఆలోచించాలంటే మీలో మార్పు రావాలి రేపు పొద్దున్న మీరు ఇక్కడ ఉన్నారు ఒక 2-3 ఇయర్స్ లోనో 5 ఇయర్స్ లోనో మ్యారేజ్ అవుతుంది స్కానింగ్ వెళ్తారు అమ్మాయి ఉంది కడుపులో తీసేద్దాం అంటే మీరేమంటారు ఏమో కలెక్టర్ అవుతుందో జడ్జ్ అవుతుందో పోలీస్ అవుతుందో రాజకీయ నాయకురాలు అవుతుందో ఏదో ఒకటి అవుతుంది కదా అమ్మాయి తీసేస్తాము అంట ఇంకోటి ఉంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అనేది అంత పోయింది ఎందుకు మరి అలా తయారైందో నాకు
సొసైటీ నాకు అర్థం కాదు కానీ ప్రతి దగ్గర కూడాను ఇప్పుడు కల్పన చావ్లా తీసుకుంటే మన కల్పన చావ్లా తెలుసు కదా మీకు అందరికీ కల్పన చావ్లా తెలీదా స్పేస్ అక్కడికి వెళ్ళి వచ్చినట్టే ఈక్వల్ టు అంతకంటే ఇంత పెద్ద ఇదే ఉండదు కల్పన చావ్లా అలాంటి పెద్ద పెద్ద సైంటిస్ట్ దగ్గర నుంచి ఇంతమంది మేము ఉన్నప్పుడు ఎందుకు ఆడపిల్లని చిరిమేసాలి ఎందుకు ఆమెకు ఒక ఫ్యూచర్ ఇవ్వద్దు ఆమెను ఎందుకు బయటికి రాని ఆమెను ఎందుకు పొట్టలోనే చంపేయాలి కడుపులో బిడ్డను ఎందుకు ఇచ్చిన చేయాలి ఒక క్వశ్చన్ గా మనకు రావాలి థాట్ ప్రొవోకింగ్ రావాలి మనం ఉన్నామా తిన్నామా పట్టుకున్నామా అయిపోయింది అది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా దీని పట్ల ఒక అవగాహన అనేది కల్పించాలి అలాగే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అబ్బాయిలు మీరు ఇదే ఏజ్లో చెడు పట్ల ఆకర్షితులు అవుతున్నారు డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్ మీ దగ్గర ఉంటావు కానీ చెప్తున్నా 18 ఇయర్స్ లోపల ఉన్న అమ్మాయిని మీరు కానీ లవ్ చేసినా ఆ అమ్మాయిని కూడా మిమ్మల్ని లవ్ చేసినా పోక్సో యాక్ట్ కింద మీకు కేసు బుక్ చేయడం జరుగుతుంది బెయిల్ అనేది రాదు అలాగే ఒక 3 మంత్స్ వరకు పోలీస్ జైల్లో ఉండాల్సి వస్తుంది అలాగే 90 డేస్ వరకు కూడా మీకు బెయిల్ అనేది దొరుకుతుంది తర్వాత కనుక శిక్ష పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 10 ఇయర్స్ కొన్ని సందర్భాల్లో రేపు విక్టిమ్స్ ఉంటే కనుక లైఫ్ వరకు ఉంటారు సో ఇదే టైంలో మీరు చాలా జాగ్రత్తలు ఇప్పుడు స్మోక్ చేసాము గాంజా తీసుకున్నాం ఇక్కడ ఉండదు కల్చర్ నేను చెప్తున్న సిటీలో స్కూల్స్కి వెళ్తే చిన్నపిల్లల స్కూల్లో 7th 8th క్లాస్ పిల్లలు గాంజా స్మోక్ చేస్తున్నారని చెప్తే వాళ్ళకి తెలియదంట కన్జ్యూమ్ చేస్తే అది నేరం కాదు కదా బట్ దట్ ఇస్ నాట్ అన్ అఫెన్స్ కదా అని అడిగారు కానీ కన్జ్యూమ్ అంటే మనం దాన్ని వినియోగించినా దాన్ని అమ్మినా దానికి అది మన పొజిషన్లో ఉండినా కూడా అది అఫెన్స్ పిల్లలకి తెలియదు జడ్జెస్కి లాయర్స్కి తెలిసినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ మన లెక్చరర్స్కి తెలియదు ఎందుకంటే లా అది లా చదవాల్సిన అవసరం వాళ్ళకి లేదు సబ్జెక్ట్ వరకు వాళ్ళు చెప్తారు ఇలాంటి వాటిని అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు అలాగే హైకోర్టు వారు ముఖ్యంగా స్కూల్స్లో మీకైతే లేదు అర్బన్ ఏరియాస్లో సిటీలో అయితే కల్చర్ చాలా ఘోరంగా ఉంది కార్పొరేట్ స్కూల్స్లో కూడా 5th క్లాస్ అమ్మాయిలు గర్ల్స్ డ్రింక్ చేస్తున్నారు ఈ సిగరెట్స్ తాగుతున్నారు మేము వచ్చి మీని డైరెక్ట్గా చూసి పట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది సో అలాగుంది ఇప్పుడు సొసైటీ ఈ సొసైటీ మంచి అనుకోవాలా చెడు అనుకోవాలి ఇప్పుడు అంటున్నారు మా రాయలు 5th ప్లేస్ లో ఉంది భారతదేశం అనేసి నిజమే 5th ప్లేస్ లో ఉంది రేపు పొద్దున్న 3rd ప్లేస్ కి మనం వస్తాం కానీ అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ అలానే పెరుగుతుంది ఇప్పుడు మా దగ్గర ఉన్న కేసెస్ చూసుకుంటే 3000 వరకు క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి మా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బికాస్ అవేర్నెస్ లేక తప్పులు చేస్తున్నారు క్రైమ్ పెరుగుతుంది అంటే ఎంత డెవలప్ అవుతున్నా సరే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మంచి నడవడిక అలవాటు చేసుకోవాలి ఒక గోల్ అనేది మీరు పెట్టుకోవాలి ఒక ఆంబిషన్ అనేది మీ అందరికీ ఉండాలి స్కూల్ స్టేజ్ లో అంటే ఇంటర్ 10th డిగ్రీ ఇక్కడే మీకు ఒక ఈరోజు నేను పోలీస్ అవ్వాలి లేదు లాయర్ అవ్వాలి లేదు జడ్జి అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి దానికి ఎంత కృషి చేయాలి అనేది ఇంకా మీకు తెలిసి ఉండాలి మీ పేపర్ చదువుతుండాలి రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండాలి ఎట్ ద సేమ్ టైం మొబైల్లో ఈ పనికి మాలిన న్యూస్ అంతా కాకుండా ఇప్పుడు వివేకానంద కొటేషన్స్ కానీ అలాగే అబ్దుల్ కలాం కొటేషన్స్ కానీ మీరు చదివినట్టుంటే కనుక ఇన్స్పిరేషన్ ఉంటుంది నేనైతే నాకు బుక్సే ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి చదువుతూ ఉంటా ఎన్నిసార్లు అయినా వాటర్ చెందుతాం అలా పరిగెడుతూనే ఉండు అనేసి ఒక కొటేషన్ ఉంటుంది అది చాలా బాగుంటుంది సో అంటే మళ్ళీ దాన్ని రీచ్ అయ్యే వరకు నువ్వు పడతా లేస్తా ఉన్నా దానికి రీచ్ అయ్యే వరకు నువ్వు పోరాటంలో ఉండాలనేసి ఒక కొటేషన్ ఉంటుంది అది ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఇదే ఏ రోజు అడిగిందని చెప్పేసి ఇంకా ఇలా పట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక అంటే బాధ్యతాయుతంగా ఇంకా మేము ఇంత ఆత్మార్థ పౌరులం మేము కూడా ఒక పెద్ద పొజిషన్లో ఉండాలి మేము కూడా సొసైటీకి ఏదో కొంత మా వంతు సహాయం చేయాలని ఉద్దేశంతో మీరు కష్టపడాలి అలాగే లెక్చరర్స్ చేసే పాఠాలు శ్రద్ధగా వినాలి అలాగే ఎగ్జామ్స్ కూడా మంచిగా అటెంప్ట్ చేయాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అట్ ద సేమ్ టైం మెయింటైన్ చేయాలి ఫ్రెండ్షిప్ అనేది బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్షిప్ వరకునే మెయింటైన్ చేయాలి దానికంటే ఎక్కువ అయితే కనుక చెప్పాను నేను పోలీస్ స్టేషన్ కోర్టు అనేది యాజ్ ఎ లాయర్ జడ్జి పోలీస్ లాగా మీరు కాకుండా ఒక అక్యూజ్డ్ కంప్లైంట్ ఒక విక్టిమ్గా విజిట్ చేయాల్సి వస్తుంది అది సరదా గుర్తుందా మీకు ఒక విక్టిమ్గా వస్తే బాగుంటుందా కోర్టుకి ఒక కంప్లైంట్గా వస్తే బాగుంటుందా మీకు రేప్ కేసు మీద కంప్లైంట్గా లేదు ఒక అక్యూజ్డ్గా వస్తే బాగుంటుందా లేదు ఒక కోర్టు వేసుకుని లాయర్ గాను లేదు ఒక సూపరింటెండెంట్ కోర్టు స్టాఫ్ గాను ఒక జూనియర్ అసిస్టెంట్ కోర్టు స్టాఫ్ గాను ఇంకో మా లేడీ నా దగ్గర ఉన్న లేడీ అందరు కూడాను ఆ 6th 7th క్లాస్ చదివిన వాళ్ళు 4 మెంబర్స్ లేడీ అటెండర్స్ ఉన్నారు మా కోర్టులో అటెండర్స్ అంతా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు పాపం 6th 7th లో వాళ్ళకి వెనుకబడిన
విలేజ్ లో ఉండడం వల్ల మ్యారేజెస్ చేస్తే కష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఇప్పుడు ఎంత గర్వం కావాలంటే ఈ రోజు ఆర్థిక స్వతంత్రం ఉంది వాళ్ళకి నెల అయ్యేసరికి 24,000 వాళ్ళ అకౌంట్ లో పడుతుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందుకు వాళ్ళ ఫ్యామిలీని కూడా అలాగే వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే మనం బాగుంటే కనుక మన ఫ్యామిలీ బాగుంటుంది మన ఫ్యామిలీ బాగుంటే కనుక సొసైటీ బాగుంటుంది ఇది ప్రతి ఒక్కరు ఇన్కల్కేట్ చేసుకోవాలి ఏదో వచ్చారు కదా స్పీచ్ విన్నామా పోయామా అనేది కాకుండా ఇలాంటి వాటిని గ్రహించాలి మంచిని గ్రహించాలి నేను చెప్పిన నాలుగు విషయాలు ఈ రోజు నుంచి అమలు చేయడానికి ట్రై చేయాలి చేస్తే కనుక మీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటారు కట్టుగా మాట్లాడుతున్నాయి కనుక నన్ను అంగేగా భావించండి మీరందరూ ఆ పిల్లల లాంటి వారు మంచిగా ఉంటారు